ఏమోయ్ టీబిల్ బాకీ ఎంత? 83 రూపాయలు రా, సంవత్సరం అయింది, సగమైన కట్రా. సగమా? చిచి మొత్తం ఉంచుకో. చిల్లర లేదురా. చిల్లర వాడికి కావాలా? బ్యాలెన్స్ మొత్తం టిప్పు కింద ఉంచుకో. రాజు ఇది దొంగలోడు కాదు కదా? రాజవంశం నోటు రాది. అబ్బా బావా, ఏంటి బావా ఇది? ఇంపోర్టెడ్ విస్కీ రా, బేవర్స్ ఫుల్ బాటిల్. కావలసిన తాగు, చాలకపో చెప్పు, ఇంకోటి తెప్పిస్తా. చపాతి చికెన్ 65, మటన్ 85, ఫిష్ 92. ఇవన్నీ ఎలా వచ్చారా నీకు? పైనుంచి కురిసారా? లేకపోతే కొంటే వస్తాయిరా, రెడీ క్యాష్. ఒరేయ్, నేను నీలాగా డబ్బులు దాచుకుని పక్కోడు పళ్ళెంలో అడుక్కు తినేవాడిని కాదురా. 500 రూపీ సింగిల్ నోట్ ఎప్పుడన్నా చూసావా? ఎలా వచ్చింది రా ఇది? చీటింగా ప్రింటింగా? ప్లాట్ఫారం మీద జంపింగ్. రాజయోగం అంటారే అది, రాజగ్రహ యోగం, గ్రహ రాజయోగం. ఈ రాజాకు పట్టిన గొప్ప యోగం. తిరుమల ఎక్స్ప్రెస్ నుంచి తిమ్మ సముద్రం రాజకుమారి, గజ్జె గల్లు మనగా, నా గుండె జల్లు మనగా, రాజహంసల రైల్వే ప్లాట్ఫారం మీద జంపింగ్, నన్ను జంపింగ్. ఆత్రేయులెవల్లో చెప్పకరా, నాకు అర్థమయ్యేలా చెప్పరా. ఏమి టీవీ, ఏమి హోదా, ఆ కళ్ళు రాజరత్నాలు. అసలు ముక్కు గురించి చెప్పనే అక్కర్లేదు. ముక్కే లేదా? లేకపోవడం ఏమిట్రా, రాజ ముక్కు, రాజ ముఖం, రాజ పెదవులు, రాజ మెడ, రాజ నడక, టోటల్ ఫిగరు రాజ రజనం. మై గాడ్, చెప్పకరా బాబు, కింద నుంచి వణుకొచ్చేస్తుంది. చెప్పాలి, నువ్వు వినాలి. ఆ అమ్మాయి మన ఇడ్లీ స్టైల్ కాదు రోయ్, మొత్తం అంతా ఇంగ్లీష్ స్టైల్. మనం కూడా స్టైల్కి ఏం తక్కువ కదలే, చంపేశా. మన స్టైల్ చూసే అమ్మాయి ఇంగ్లీష్ లో ఏమందో తెలుసా? ఓ హ్యాండ్సమ్, మైండ్ వుడ్ యూ టుమారో ఫాకీజా? ఓ, నీకు ఇంగ్లీష్ రాదుగా, నీకు తెలిసింది రెండే రెండు మాటలు, వెల్కమ్ టు తిరుపతి, నైస్ టు మీట్ యు అని. నీకేం అర్థం అవుద్ది? అసలు ఆ మాటల్లో అర్థమేమిటో తెలుసా? నువ్వు నాతో నా కోటకు వస్తావా, నా ఉద్యానవనంలో నిన్ను పెంచుకుంటాను లేదా ఉంచుకుంటాను అని. అయ్యో, ఆ తర్వాత తన రాజవేళ్లతో ఈ రాజా చేతిని గోకి 1000 రూపాయలు పెడుతూ అంది, రేపు ఉదయమే నువ్వు రావాలి, నువ్వే నన్ను లేపాలి. నేను నిన్ను, నువ్వు నన్ను. ఒక్కసారి అక్కడ దాకా వచ్చి ఆగిందిరా. క్లిక్ కొట్టే టయానికి ఆగిపోయింది ఏంట్రా బాబు? ఒరే 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 ఒరే, ఆ హంస ఏ హోటల్లో దిగిందో కొంచెం చెప్పరా. ఏమిటి ఉద్దేశం? రెండు రాజ్య ఫోటోలు తీసుకునే అవకాశం కల్పించరా. ఒరేయ్, ఆ అమ్మాయిని నేత్రాలు చూసిందంటే మళ్ళీ నా మొహం కూడా చూడదురా బాబు. అన్నట్టు మర్చిపోయాను, రేపు పొద్దున్న మేము సింగపూర్ వెళ్ళొచ్చు. సింగపూర్ పెద్దాపురం పిఠాపురం కాదు రోయ్, సింగపూర్. మేము వెళ్ళాక ఎలాగూ నీ డొక్కు కెమెరా కూడా పోయి అలిపిరి దగ్గర పులిపిరి పాటలు పాడుకుంటూ విప్పీలా అడుక్కు తింటుంటావు. అప్పుడు నేను విప్పీపీ ద్వారా సింగపూర్ నుంచి సింగపూర్ డాలర్స్ నీకు పోస్ట్ లో ధర్మం చేస్తాను. సార్, ఎవరక్కడ? ఏమిటి, హోటల్ రమ్మని చెప్పారు సార్ మిమ్మల్ని. ఇప్పుడేగా వచ్చింది, అప్పుడే నన్ను చూడాలనిపించిందా రాజకుమారికి? గుడ్ నైట్ సగం సగం మింగేసి చెప్పినప్పుడే అనుకున్నాను నన్ను మళ్ళీ పిలుస్తుందని. ఒరే బేవర్సు, నేను రాజకుమారిని చూడడానికి హోటల్కి వెళ్తున్నాను, తోడుగా ఉండమంటే ఉండిపోవాలి మరి. అక్కడే భోజనం, అక్కడే నిద్ర, అక్కడే అక్కడే నువ్వు బాధ తట్టుకోలేవని తెలుసు కాబట్టి ఫుల్ గా ఫ్లాట్ అయిపో. ఫ్రెండ్గా ఇంతకంటే నేనేం చేయలేనురా. గుడ్ నైట్. ఆ జంపలు అక్కడ పంప, ఆ పంపలు అక్కడ జంప.